ఇండియాకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ భారతీయ సమాజంలో ఇంకా రాజకీయ పరిణితి కానీ ఆలోచనల్లో పరిణితి కానీ కనిపించడం లేదు. చాలా దురదృష్టకరమైన పరిణామం. దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఈ అంశంపై కూలంకషంగా పరిశీలిద్దాం. ఇప్పటికీ రాజకీయాల్లో కులం గోత్రం గురించి చర్చలు జరగటం అంత మంచి పరిణామం కాదు. రాజకీయ సమీకరణలు ఇంకా కూడా కులం ఆధారంగానే జరుగుతున్నాయి. ఆయా వ్యక్తుల మీద రాగద్వేషాలు కూడా కులం ఆధారంగానే జరగడం శోచనీయం. 100 సంవత్సరాల క్రితం బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా శూద్రజాతులు ఉద్యమాలు నిర్వహించి అధికార కేంద్రాన్ని తమ వైపు మళ్లించుకున్నాయి. అయినప్పటికీ తమ ఓటమిని అంగీకరించిన బ్రాహ్మణీయ శక్తులు అనేక రూపాల్లో అనేక రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అనేక రకాల వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. శూద్ర కులాల ఆర్థిక శక్తి భూమిలో కేంద్రీకృతమైన అభిప్రాయంతో తమకు అధికారం లభించినప్పుడు భూ సంస్కరణలు ప్రవేశపెట్టి వారి ఆర్థిక శక్తిని విచ్ఛిన్నం చేశాయి. అలాగే శూద్ర కులాలు తమకు అధికారం వచ్చినప్పుడు బ్రాహ్మణీయ శక్తుల బలం అధికార యంత్రాంగంలో ఉందని గుర్తించి అఖిల భారత సర్వీసుల్లో మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాయి. కులాల సంకుల సమరం, అంతర్గత పోరాటం, చాప కింద నీరులా భారతీయ సమాజ వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను ఏదో రూపంలో ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంది. బ్రాహ్మణీయ శక్తులు కొంతమేర బలహీన పడటంతో ఇప్పుడు శూద్ర వ్యవసాయ కులాల మధ్య పోరాటం ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం, తెలంగాణ ప్రజాసమితి, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. రాష్ట్రం రెండుగా విభజించినప్పటికీ కులాల మధ్య పోరాటం ఆగకపోవడం సరికొత్త పరిణామం. కొత్తగా ఆర్థిక రంగంలోను ఇతర రంగాలను దూసుకువస్తున్న కొన్ని కులాల ప్రతినిధులుగా కొత్త రాజకీయ నాయకులు రాజకీయ యవనికపై దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన శూద్ర కులాలైన వ్యవసాయ కులాలు, రెడ్డి, కమ్మ, కాపు, వెలమ కులాలు చెందిన నాయకులు అధికారం కోసం పోరాడుతూ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఈ అభిప్రాయం ఇటువంటి వాతావరణం ఏర్పడటం నిజంగా శోచనీయం. కులాల పేర్లను ప్రస్తావించకుండా సామాజిక వర్గం, సామాజిక సమీకరణాల పేరుతో అనేక విశ్లేషణలు చేస్తున్నారు. ఎవరు ఏమి చెబుతున్నా కులం అన్నది ఇండియాలో సామాజిక వాస్తవం. అందువల్ల రాజకీయ విశ్లేషణలో ఒక్కోసారి కులాల పేర్లు ప్రస్తావించడం తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ సామాజిక రంగంలో ఏ ఒక్క కులానికి ఆధిపత్య పాత్ర లేదు. మొత్తం జనాభాలో ఆయా కులాల శాతం 2 నుంచి 15% వరకు మాత్రమే ఉంది. ఏ ఒక్క కులం కూడా స్వతంత్రంగా రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ఇతర కులాలతో జతకట్టడానికి, సామాజిక సమీకరణలు సృష్టించి అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కుల విభజన హేతుబద్ధత లేదంటే మీరందరూ ఆశ్చర్యపోక తప్పదు. కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా అనే అధ్యయన గ్రంథం రచించిన బ్రిటిష్ రచయిత థర్స్టన్ అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో శూద్ర కులాలైన రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, తెలగ అనే కులాలు ఒకే జన్యు సమూహం నుంచి వచ్చాయి. జనసామాన్య మాటల్లో చెప్పాలంటే వీరందరూ ఒకే కుదురుకు చెందినవారు. వీరందరూ ఒకే దుంప నుంచి పుట్టిన పిలకలు. వేటూరి ప్రభాకర శాస్త్రి అనే జగమెరిగిన చరిత్రకారుడు తన సింహావలోకనం అనే వ్యాసావళిలో ఒక నానుడు పేర్కొన్నాడు. కాపువాడే రెడ్డి, గరికి పోసే గడ్డి, కానకుంటే గుడ్డి ఓ కోనలమ్మ అన్నది నానుడి. ఈ వాస్తవాన్ని సామాన్య జనం గుర్తించకపోవడం వల్లనే అకారణ కుల వైషమ్యాలు పెంచుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఈ వైషమ్యాలను పెంచి పోషించి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. '1901లో మద్రాసు జనాభా లెక్కలు సేకరించిన WB ఫ్రాన్సిస్ చెప్పిన విషయాలు మన కళ్ళు తెరిపించాలి. కమ్మ, కాపు లేక రెడ్డి, వెలమ, తెలగ కులాలను ఆయన ప్రస్తావించారు. కాపులను, రెడ్లను ఒకే కులంగా ఆయన భావించారు. అందువలనే కమ్మ, కాపు లేక రెడ్డి, వెలమ, తెలగ అనే 4 కులాలు చాలా పెద్ద కులాలు అని, వీటి మధ్య ఆచార వ్యవహారంలోనూ కనుముక్కు తీరుల్లోనూ సామీప్యత కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఒకే ద్రవిడ జాతి నుంచి వీరందరూ పుట్టి ఉండవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరు వృత్తిపరంగా సైనికులని, తరువాత వ్యవసాయదారులుగా, వ్యాపారులుగా రూపాంతరం చెందారని, అందులో కొందరు జమీందారులుగా మారని పేర్కొన్నారు. తాము క్షత్రియులమని లేక రాజులమని చెప్పుకునేవారు కాపు, కమ్మ, వెలమలకు వారసులు మాత్రమే కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. మధుర, తిరునెల్వేలి జిల్లాలకు చెందిన కమ్మవారు, కాపులు విజయనగర సైన్యంలో కలిసి దక్షిణాదికి తరలివచ్చారని, ఇక్కడి నాయక రాజులు పాలన బలపడినప్పుడు వారు ఇక్కడ స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఈ కులాలన్నింటిపై ఆయన అనేక మంచి చెడులను వివరిస్తూ పుక్కిట పురాణాలను ఏ విధంగా ఉన్నాయో కూడా ప్రస్తావించారు. తాము రాజవంశీకులమని, పరీక్షిత్ అనే రాజు చేత పీడింపబడి ఉత్తరాది నుంచి గోదావరి జిల్లాలకు తరలివచ్చామని, గోదావరి ప్రాంతంలోని కమ్మవారు FR హెమింగ్వే అనే బ్రిటిష్ అధికారికి చెప్పినట్టు రికార్డు చేశారు.
అప్పుడు గోదావరి జిల్లాలో ఈ కమ్మవారిని కాపులు లేక రెడ్లు ఆదరించారని పేర్కొన్నారు. ఈ నాలుగు కులాల్లో ఉపకులాల చర్చను పరిశీలిస్తే ఆయా కులాల విభజన హేతుబద్ధత లేదని స్పష్టం అవుతున్నది. రాజకీయాల పేరుతో ఒక సామాజిక పునాది నుంచి ఆర్థిక పునాది నుంచి వచ్చిన ఈ కులాలను విడదీయాలని చూడటం ద్వేషభావాన్ని రెచ్చగొట్టం హ్రస్వ దృష్టి అవుతుంది. వివాహాది సందర్భాల్లో కమ్మవారు, బలిజలు, కాపులు, రెడ్లు, వెలమలు అనుసరించే పద్ధతుల్లో సారూప్యతలను కూడా బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్తలు వివరంగా నమోదు చేశారు. రాజకీయ పార్టీలు పథకాలు, వ్యూహాలు, దార్శనికత, ఆర్థిక సిద్ధాంతాలు వంటి వాటిపై చర్చను వదిలి కులాలు, గోత్రాల మీద చర్చ జరపడం ఎవరికి మంచిది కాదు. రాష్ట్ర ప్రయోజనాలకు అసలే మంచిది కాదు. విజయవాడలో వంగవీటి మోహన్ రంగ హత్య తరువాత జరిగిన కోస్తా జిల్లాల్లో సామాజిక సమీకరణ మారినప్పటికీ తెలుగుదేశం తరఫున కాపు నాయకులు కూడా చాలామంది తర్వాత ఎన్నికయ్యారు. అలాగే 2004లో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారిలో కూడా కాపు నాయకులు చాలామందే ఉన్నారు. మంత్రివర్గంలో కాపులకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. అయినప్పటికీ తమ కులానికి ఎవరో అన్యాయం చేస్తున్నారని, తమకు రావాల్సింది ఎవరో దొంగిలించినట్లు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం దురదృష్టకరం. కాపుల్లో తూర్పు కాపులు, కోస్తా కాపులు, తెలంగాణలో 300 కాపులు, రాయలసీమలో బలిజలు ఉన్నట్లే కమ్మ, రెడ్డి, వెలమ కులాల్లో కూడా అనేక చిన్న చిన్న కులాలు ఉన్నాయి. రెడ్లలోనూ వడ్లలోనూ రకాలేనో చెప్పలేమన్నది తెలుగువారి సామెత. కాపులు లేక రెడ్లు క్రీస్తు శకం తొలి రోజుల నుంచి చరిత్రలో కనిపిస్తారు. వారు చాలా శక్తివంతమైన జాతిగా దర్శనమిస్తారు. దేశంలోని ప్రతి భాగంలోనూ వారి ప్రభావం పడింది. చాళక్యులు, పల్లవులు, వెల్లాళ్ళు వారిని ఎప్పటికప్పుడు అణిచివేస్తున్నా ప్రతాపరుద్రుడు గియాసుద్దీన్కు లొంగిపోయిన తర్వాత కూడా అనేక జమీందారీ కుటుంబాలు దర్శనమిచ్చాయి అని 1891 మద్రాసు జనాభా నివేదికల హెచ్ఏ స్టూవర్ట్ స్పష్టంగా పేర్కొన్నారు. కమ్మవారిలో కూడా ఉన్న వివిధ ఉపకులాల గురించి థర్స్టన్ తన పుస్తకంలో ప్రస్తావించారు. అన్ని రకాల అంతర్గత వైరుధ్యాలు ఉన్న ఈ కులాలను ఏకీకృతం చేసే శక్తి రాజకీయాలకు ఉన్నట్లే విడగొట్టే శక్తి కూడా రాజకీయాలకు ఉంది. ప్రస్తుతం ఏకీకృతం చేసే ప్రయత్నం కాకుండా వివిధ కులాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరగడం విషాదకరం. ఒరిస్సా నుంచి వచ్చిన తూర్పు కాపులు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మమేకం కావటమే కాకుండా క్రమంగా వారు హైదరాబాద్ వరకు వివిధ రంగాల్లో తమ శ్రమశక్తి ద్వారా ముందుకు వస్తున్నారు. కోస్తా కాపులు ప్రధానంగా వ్యవసాయ కులం. వారు వ్యవసాయ రంగంలో కాకుండా వాణిజ్య వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. బ్రిటిష్ వారికి సన్నిహితంగా మెలిగిన చరిత్ర వారికి ఉంది. అందువల్లనే ప్రభుత్వ యంత్రాంగంలో, ముఖ్యంగా పోలీస్ సైనిక యంత్రాంగాల్లో వారికి గట్టి పట్టు ఉంది. కమిషన్ వ్యాపారులుగా జీవితాలను ప్రారంభించిన వారు రియల్ ఎస్టేట్ రంగాన్ని, సినిమా రంగాలపై పట్టు సాధించారు. రాష్ట్ర కూటలే ఆంధ్రప్రదేశ్ నెట్లకు మూలపురుషులను భావిస్తే వారి చరిత్ర యావత్ భారతదేశానికి ఆసక్తి కలిగించే చరిత్ర. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో వారు విస్తృతమైన పాలనా వ్యవస్థ కలిగి ఉండటమే కాకుండా అజంతా ఎల్లోరను అభివృద్ధి చేసిన ఘనత కూడా వారికి చెందుతుంది. ఈ కులం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా విస్తృతంగా విస్తరించి ఉంది. శ్రీలంకలో ఎల్టీటీఈతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరి ఏర్పడిన స్వయం పాలిత ప్రాంతానికి ప్రధాని అయిన వ్యక్తి కూడా తెలుగువాడే నని, అతడు రెడ్డియార్ కులానికి చెందినవాడని చెబుతారు. కర్ణాటక రాజకీయాల్లో కూడా రెడ్ల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లో కమ్మవారు కూడా వివిధ పేర్లతో రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. కర్ణాటక రాజకీయాలపై బలిజల ప్రభావం కూడా ఎక్కువే. బలిజలు ఉభయగోదావరి జిల్లాల్లోని శెట్టి బలిజలు వేరు అన్న అభిప్రాయం తెలిసిందే. కల్లుగీత ప్రధాన వృత్తిగా కలవారు శెట్టి బలిజలు. బలిజలు సాధారణంగా చిన్న చిన్న వ్యాపారాలు, వ్యవసాయం, ముత్యాల వ్యాపారం చేయడంలో ప్రసిద్ధులు. కాబట్టి అన్ని కులాల వారు అన్ని రకాల వృత్తులు చేస్తున్నారు. అన్ని కులాల వారు తమ శాయశక్తుల స్థానిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. అలాగే రాజకీయ అధికారం కైవసం చేసుకోవడానికి కొత్త పార్టీలు పెట్టడం, కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్ళడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే సమాజంలో కులద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం ఎవరికీ మంచిది కాదు. నాయకులు తమ అధికార సౌధాలలో వారికి నచ్చిన రీతిలో నివసిస్తారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం రోజువారీ ఆర్థిక కార్యకలాపాల్లో ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవలి సామాజిక పరిణామ క్రమంలో పట్టణ ప్రాంతాల్లోనూ, నగరాల్లోనూ కులాంతర వివాహాలు విరివిగా జరుగుతున్నాయి. వీరందరూ ఒక కొత్త సమాజాన్ని రూపుదిద్దడానికి ముందుకు వెళుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో నాయకులు 19వ శతాబ్దం ఆలోచనధారణతో ప్రజలను ముక్కలు చెక్కలు చేయాలనుకోవడం ప్రమాదకరం. ఇప్పటికే రాజకీయ నాయకులపై ప్రజల్లో ఈసలింపు వంటి భావం ఏర్పడుతోంది. మీడియా పుణ్యమా అని వారు ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించగలరో, మాట్లాడగలరో ప్రజలకు తెలుస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వారు తమ రాజకీయ చర్చను పైస్థాయికి తీసుకువెళతారని ఆశిద్దాం.